Arjuna Award to Sikki Reddy Saripettukotani, Rajiv Kelratni Lakshanga Munduku Sagutunnannaru. Pramuka Badminton Kredakarni Sikki Reddy Thalli Madhavi. Kendra Praktinchina Arjuna Award ku Sikki Reddy Empika Kavadamto Santoshanga Undannaru. Nirantara practice badminton patla Ankita Bhavantone, ee sthayiki cherukuntundantunna Sikki Reddy Thalli Madhavito, ma correspondent Sudhir face to face. Telangana Kirtini Marokosari Jatiya Sthayilo Nilabettindi Neelakurti Sikki Reddy. Nina Kendra Prakatinchina Award Lo, Arjuna Award the Kitchkundi, and Samman Sikki Reddy Madhavi Mantonaru, Varnati Purtivira Telson President, Madam Papago Marokosari Award Chindi. E award Ella Chustar Madam. E award Amajivitan Lo Chalan special in award. E Chinaponchi Arkunto Pillal players under Lo, Arjuna Award Gelchkol and Ananda Wanderlo, the award Yerozuma Mike the Kinanduku Chalanangondi. Anduna ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ హెవీ కాంపిటీషన్ ఉన్న సంవత్సరంలో సిక్కికి అర్జున అవార్డు రావడం అనేది చాలా సంతోషం అండి. అంటే మొదటి నుంచి తనకు ఎలాంటి ప్రిపరేషన్ ఇప్పిస్తుండే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లేసి తను ప్రిపేర్ అవుతుండేది ఈ కోచింగ్ ఎలా ఉంటుండేది? ఉదయం తను 5ింటికి లేస్తదండి. లేచేసి 5:30కి ఇంటి నుంచి అకాడమిక్ స్టార్ట్ అవుతది. 5:30 నుంచి తన ప్రయాణం సాగిద్ది. రోజుకి 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటదండి. అంటే ఈ అవార్డు తో మీరు సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అవార్డ్స్ కోరుకుంటున్నారు? లేదు లేదు ప్లేయర్ కి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇంకా ఇంకా అవార్డ్స్ గెలుచుకోవాలనే ఉంటది. నెక్స్ట్ అవార్డు రాజీవ్ కేల్రత్న కావాలని కోరుకుంటున్నాము. దాని కోసం తగిన విధంగా కృషి చేస్తాను నా బిడ్డ కూడా నాకు చెప్పింది. ఆ విధంగా తన కోచింగ్ ప్రయాణం సాగుతుందండి కోచ్ గోపిచంద్ సహకారంతోటి. అంటే స్వయానా మీరు కూడా క్రీడాకారిని, మీరు కూడా పలు క్రీడల్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మీ ప్రోత్సాహం ఎక్కువ ఉందండి లేకపోతే సార్ ప్రోత్సాహం ఎక్కువ ఉందా? తండ్రి గారు నాకంటే ఎక్కువ మా హస్బెండ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి. తను నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా. నేనేదో కాలేజీలో ఇంటర్ కాలేజ్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ని. నాకంటే ఎక్కువగా వాళ్ళ ఫాదర్ సహకారం ఎక్కువగా ఉందండి తనకి. అంటే ఈ అవార్డుకు సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది మేడం? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఆటలకు సంబంధించి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్గా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ రాజవర్ధన్ సింగ్ రాథోడ్ గారు వచ్చారండి. ఆయన వచ్చాక ప్లేయర్స్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రతి డిసిప్లిన్ నుంచి కూడా ఒక 10 మెంబర్స్ని పిక్ చేసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి 50,000 అకౌంట్లో వేసుకుంటూ పిల్లల్ని ప్రోత్సహించుకుంటూ మంచి ఫుడ్ తీసుకోండి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, మీకు మేము ఎంతో సహకారం అందిస్తాం, మీరు మటుకు దేశానికి చాలా పేరు తీసుకురావాలని ఆయన ఒక 1.5 ఇయర్ నుంచి ఈ విధంగా చేసుకుంటుంటే ఈ సంవత్సరం మీకు గమనిస్తూనే ఉన్నారు. యాక్చువల్గా కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఇండియాకి చాలా పథకాలు తీసుకొచ్చిండ్రు. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులని తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక చాలా బాగా ఆదరిస్తుంది. అందున ఈ అవార్డు మా అమ్మాయికి రావడం ఈ తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక మొట్టమొదటి అవార్డు అండి. 2 రాష్ట్రాలకు కూడా కలిపి కూడా మొట్టమొదటి అవార్డు పాపకు వచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. తర్వాత ఏం చేయబోతున్నారు మేడం? భవిష్యత్తులో మీరు అకాడమీ గురించి కూడా ఏదో చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అకాడమీ విషయం ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడు అకాడమీ ఏం లేదండి. ఎందుకంటే పాప ఇంకా చిన్నపిల్ల, చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకా 5-6 సంవత్సరాల కెరీర్ ఉంది ఆమెకి. ఆ కెరీర్ అయిపోయాక ఆ తర్వాత ఆలోచిస్తామండి అకాడమీ గురించి. అందున తన సొంత ఊరైన వరంగల్లో ఆలోచిస్తాము. దట్టు గోపిచంద్తో కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు కాదండి, అది ఒక 6-7 సంవత్సరాల తర్వాత అండి. అంటే ప్రభుత్వ దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రభుత్వాన్ని కలవడం జరిగిందా? ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? ఇంకా లేదండి, ఇంకా కలవలేదు. యాక్చువల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అర్జున అవార్డు అండి. అర్జున అవార్డు తీసుకున్నాక మనకు ఒక అవార్డు వస్తేనే కదా, ఒక గుర్తింపు దొరికితేనే మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి కేసీఆర్ గారితో మాట్లాడుకున్నాక ఆయన సానుకూలంగా స్పందించి పాపకేమన్నా అకాడమీ కోసం కానీ తనకి ఇప్పటి వరకు కూడా ఏమి తీసుకోలేదు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈసారి ఏమన్నా ఇది చేసుకుంటే అయిపోతుందని ఆలోచిస్తున్నాం అంతే. ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన అవార్డు అర్జున అవార్డుతో సంతృప్తి చెందకుండా మరొకసారి కేల్రత్న అవార్డు సాధించాలని చెప్పేసి సిక్కి రెడ్డి మాధవి చెప్తున్నారు. కెమెరామెన్ శివతో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.